హఠాత్గా జరుగుతున్నటువంటి హాట్ సీట్ విత్ సుమా కార్యక్రమానికి స్వాగతం జాగ్రత్తగా కూర్చోండి సీట్ చాలా వేడిగా ఉంది ప్లీజ్ యా హైలో పెట్టాము కావాలంటే సిమ్లో పెడతాము కూర్చోండి ఓకే సో లావణ్య మేము అడిగేటువంటి ప్రశ్నలు సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నారా అవును ఫుల్గా మేము కూడా వాటికి బ్రేకింగ్ న్యూస్ అందించడానికి ఫుల్ గా రెడీగా ఉన్నాము ఎస్ ఫుల్గా మా ఫస్ట్ క్వశ్చన్ అడగమంటారా చెప్పండి ధైర్యం ఉందా మీకు ఇప్పుడు సమాధానం చెప్పడానికి ఐ దాట్ లేట్ ఎందుకంటే మేము అడగబోయేటువంటి ఈ ప్రశ్నలన్నీ కొంచెం కాంట్రవర్సీని క్రియేట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఆర్ యూ రెడీ కాంట్రవర్సీ నా చుట్టూ వైఫై లాగా ఉంటుంది మై ఓకే సో మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఫేక్ ప్రామిస్లు చేశారా చాలా చాలా యూ నో నేను ప్రామిస్ లైక్ నేను పార్టీకి లైక్ ప్రామిస్ ప్రామిస్ ఐ కమ్ బట్ నో క్యాన్సిల్ లాస్ట్ మినిట్ అది ఆ పార్టీకి వస్తానని ప్రామిస్ చేస్తూ చాలా సార్లు ఎగ్గొట్టాను అని చెప్పినటువంటి లావణ్య షాక్ కి గురైనటువంటి అభిమానులు నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ కి మెగా స్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ నిఖిల్ గారు ముగ్గురితోనూ యాక్ట్ చేసేటువంటి అవకాశం మీకు వచ్చింది కానీ ఎవరైనా ఒకళ్ళతోనే యాక్ట్ చేయాలి ఎవరితో యాక్ట్ చేస్తారు మీ మైండ్లో ఏముందో చెప్పండి వాళ్ళ మైండ్లో ఏముందో చెప్పకండి చిరంజీవి మోస్ట్ సీనియర్ కదా చిరంజీవి గారు బ్రేకింగ్ న్యూస్ మెగాస్టార్ చిరంజీవి గారితో హీరోయిన్ గా నటించడానికి నేను రెడీ అంటున్న లావణ్య త్రిపాఠి క్వశ్చన్ నెంబర్ త్రీ మిమ్మల్ని తెర మీద చాలా అందంగా చూపించిన డైరెక్టర్ ఎవరు టి సంతోష్ ఆప్షన్ బి మారుతి ఐ థింక్ న్యూ టాలెంట్ కి ఎంకరేజ్ చేయాలి కదా బ్రేకింగ్ న్యూస్ సారీ మారుతి గారు బ్రేకింగ్ న్యూస్ మారుతి గారు నన్ను బలే బలే మగాడి పోయేలో అసలు అందంగా చూపించలేదు అని చెబుతున్న లావణ్య షాక్ కి గురైనటువంటి మారుతి గారు మారుతి సార్ ఆడి చాలా ఫేమస్ కదా లైక్ ఫట్ ఫట్ ప్రతి ఇయర్ లో లైక్ ఒక హిట్ కొట్టేస్తారు కదా సో అందుకే న్యూ టలంట్ కిరేజ్ చేయాలి అందుకంటే సంతో సంతోష్ తన చూపుడు వేలు లావణ్య వైపు చూపి తిప్పుతున్నటువంటి మారుతి గారు చెప్పండి మారుతి గారు మీ మనోభావాలు దెబ్బతిన్నాయా లేదు వస్తుంది కదా చెప్తావు కదా